నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వికాస్ నగర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఈరోజు ప్రభుత్వం తరపున పరిహారం పంపిణీ చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు 2 లక్షలు, శతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. చంద్రన్న కనక పంపిణీ సందర్భంగా వికాస్ నగర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పూర్తిగా మానవ ప్రేరేపితమైన దుర్ఘటన అని మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు వికాస్ నగర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం పరిహారం పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, శతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు లేలాపిరెడ్డి, డొక్క మాణిక వరప్రసాద్, కలెక్టర్ ఎం వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరిహారం చెక్కులను పంపిణీ చేసిన మంత్రులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న శతగాత్రులను పరామర్శించారు. అనంతరం మంత్రులు అంబటి, రజని, నాగార్జున మీడియాతో మాట్లాడారు. జనవరి 1వ తేదీన తొక్కిసలాట చోటు చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగజేసిందని చెప్పారు. ఇందులో 19 మంది గాయపడగా 5గురికి ఇంకా సీరియస్ గానే ఉందన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. పేదల కోసం కార్యక్రమం ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగడం, ముఖ్యమంత్రిని తిట్టడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అధ్యకుడు పేరు మీద అనుమతి తీసుకుని సభ పెట్టిన అనంతరం తొక్కిసలాట జరిగితే నాకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఇందులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు కనుక ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఇదిలా ఉంటే కొన్నాళ్లు చంద్రన్న విరామం ప్రకటించి బహిరంగ సభలు పెట్టవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికి కోల్పోయినందున చంద్రబాబు ప్రచార యావలో సదస్సు పెట్టి 3 అమాయక పేద మహిళలను బలిగొన్నారని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఇప్పటి వరకు 40 మంది బలయ్యారని ఆరోపించారు. అదేవిధంగా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు. మానవ ప్రేరితమైనటువంటి దుర్ఘటన, కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లయితే ఈ 3 ప్రాణాలు పోయేవే కావు. ఈ 19 మంది గాయపడేవారు కాదు. ఇవాళ రాజకీయంగా ఎన్ని ఎందరూ ఏమి మాట్లాడినా వాస్తవాలను ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రన్న కానుక పంచడానికి ఇక్కడికి రావడం ఏమిటి? పుష్కరాల్లో చనిపోయారు, కందుకూరులో చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. దయచేసి, ఐఎమ్ రిక్వెస్టింగ్ అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, కొన్నాళ్ళు విరామం ప్రకటించండి, చంద్రన్న విరామం ప్రకటించండి. నేను మనవి చేస్తున్న, తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయినా, పేద ప్రజానీకం చనిపోయినా, గాయపడ్డా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంతరం మీకు అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానిలో భాగంగానే 2 లక్షల రూపాయలు, 50,000 రూపాయలు వాళ్ళని డిస్పర్స్ చేయడం జరిగింది. అమాయక మహిళలు 3 చనిపోవడం వాస్తవం కాదా? వాస్తవమే కదా. ఇంతమంది గాయాలు పడిన విషయం వాస్తవమే కదా? అది వాస్తవం కాదా? మరి కాకుండా ఇంకా దీన్ని కూడా మ్యానిపులేట్ చేయడానికి టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలనిపిస్తా ఉంది. రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న పాలనలో సంతోషంగా ఉన్నారు. మహిళలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు సభలకి, చంద్రబాబు నాయుడికి ఎవరు కూడా మద్దతుగా లేరు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఈ విధంగా అమాయక మహిళల్ని ఈ విధంగా ఆయన ప్రచార యావకు, ఆయన కావాల్సినటువంటి కెమెరా షూట్లకు, డ్రోన్ షాట్లకు అమాయక మహిళలను ఏ విధంగా ఆయన ప్రచార పిచ్చికి పరాకాష్ఠ అని మరొకసారి ఈ గుంటూరు దుర్ఘటన రుజువైంది. నీ ఆలోచనలు ఏంటి? నీవు రాజకీయాలలో మరలా మనగలగాలంటే నువ్వు నరమేధ చేయాలని ఎవడో చెప్పుంటాడు. అందుకే వరుసరే చంపించుకుంటూ వస్తున్నావు నా వాళ్ళని. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పోలీసు వారు కూడా సరిగా చేయలేదని చెప్తా ఉన్నారు. పోలీసు వారు సరిగా చేయకపోతే ఇంకా బోల్మని చనిపోయేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు మీద తప్పకుండా చట్ట ప్రకారం 304 సెక్షన్ ప్రకారం కేసు పెట్టాలా? మర్డర్ అయితే 302 సెక్షను. చనిపోవటానికి ప్రేరేపించి చనిపోయేటట్టు చేసినటువంటి చంద్రబాబే ప్రధాన ముద్దాయి. అందుకనే 304 సెక్షన్తో సుమోటుగా కేసు పెట్టాలా? దాంతోపాటు ప్రొవోక్ చేసినందుకు 506, అలా అన్ని సెక్షన్స్ ఇన్వాల్వ్ చేసి చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. మాండూస్ తుఫాన్కు పొగాకు పంటను నష్టపోయిన రైతులను కేంద్రమే ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా పొగాకు పంట నష్టం జరిగిందన్నారు. ఈ మేరకు టొబాకో బోర్డు అధికారులకు రైతు సంఘ నాయకులు గుంటూరులో వినతి పత్రం అందించారు. పంట రీషెడ్యూల్ వల్ల ఉపయోగం లేదని, పొగాకు రైతులకు వడ్డీ లేకుండా రుణాలను వెంటనే ఇవ్వాలని కోరారు.
పొగాకు బోర్డు వారు అనుమతి ఇచ్చిన దానిక మేరకు కూడా ఉత్పత్తి కానటువంటి పరిస్థితి ఈ తుఫానుకు ముందే ఉంటే తుఫాను తదనంతరము ఆ పరిస్థితి 3-4 రెట్లు అధికంగా పెరిగింది కర్ణాటకలో పొగాకు చాలా కొరత ఉన్నటువంటి విషయం కూడా తెలిసిన విషయమే అయితే మేము ఇవాళ వచ్చి ప్రధానంగా కోరుతున్నటువంటి విషయాలు ఏంటంటే వర్జీనియా పొగాకు రైతుల మూలంగా దీని మీద వచ్చేటటువంటి ఫినిష్డ్ ప్రొడక్ట్ మూలంగా కేంద్ర ప్రభుత్వానికి అనేక వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది అట్లాగే గతంలో ఈ రైతుల మీద అధికం సాగు చేశారనో అనుమతి లేకుండా సాగు చేశారనో దాని మీద మా లెక్క ప్రకారము 1,000 కోట్ల రూపాయల నిధులు అధికంగా బోర్డు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇవాళ జరిగినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం అనేటటువంటిది చెప్పాను కదా గత 50 సంవత్సరాల్లో 2-3 పర్యాయాలే ఇంత ఘోరాతి ఘోరంగా జరిగినాయి ఇలా జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యం మూలంగా పెట్టుబడులు చాలా పెరిగి రావాల్సినంత దిగుబడులు నాణ్యమైన దిగుబడులు రాని పరిస్థితులు ఎదురైతే కేవలం రీషెడ్యూల్మెంట్ మూలంగా లభించే సదుపాయం ఏంటి రైతాంగానికి రీషెడ్యూల్మెంట్ మూలంగా రైతులకి ఎక్కువ హాని కలుగుతుంది వడ్డీని మినహాయించి అసలు మాత్రమే కేవలం 3 సంవత్సరాల మీదుగా తీసుకునేటటువంటి ఏర్పాటును కేంద్ర ప్రభుత్వము పొగాకు బోర్డు చేసినప్పుడే దీనికి ఫలితం ఉండేది ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే బోర్డు దానికి సహకరించే పని చేయగలదు అందుకని ఎకరానికి 25,000 రూపాయల దాకా ప్రభుత్వం నుంచి మద్దతుగా దీనికి సహాయం అందిస్తే బోర్డు దాన్ని ఇవ్వగలుగుద్ది బోర్డు తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం దీనికి ఏర్పాటు చేయాలి బేరానికి 1,00,000 రూపాయల దాకా ఆ విధంగా వడ్డీ లేని రుణం ఇస్తే కానీ ఆ పని నడవదు కాస్తా కోస్తా తయారైన పొగాకును కూడా తర్వాత కూడా ప్రత్యేకంగా ట్రీట్ చేసి కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చిన దరిదాపు సంవత్సరానికి 1,000 కోట్ల దాకా తనకి ఎక్సైజ్ ట్యాక్స్ వస్తుంది దాన్ని ఎప్పుడు అడగలేదు రైతులు ఇప్పుడు అడుగుతున్న దాన్ని గమనంలో పెట్టుకొని ఆ రకమైన సహాయ సహకారాలని ఫసల్ బీమాని ఎందుకంటే నిన్న బీమా దేశ అధికారితో మాట్లాడితే పొగాకు మా పరిధిలో లేదని చెప్పారు నేను అడిగితే పొగాకు వాళ్ళ పరిధిలో లేకపోతే చేర్చండి చేర్చాల్సిన ప్రత్యేక పరిస్థితి వచ్చి కూర్చుంది ఆ విధంగా ఫసల్ బీమాలో కూడా దీన్ని చేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న కమిషన్తో మాట్లాడితే మాకు సంబంధం లేదంటున్నారు మరి పంటలకు సంబంధం లేదా లేదా తెలియాలి సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 192వ జయంతోత్సవం నగరంలో ఘనంగా జరిగింది ట్రావెలర్స్ బంగ్లాలో ఆమె చిత్రపటానికి దళిత బీసీ సంఘాలు నివాళులర్పించాయి సమసమాజం కోసం సావిత్రిబాయి పూలే సాగించిన ఉద్యమం యావత్ ప్రజలకు స్ఫూర్తిదాయకమని దళిత ఉద్యమ వేదిక అధ్యకులు ప్రభుదాస్ భీమసేన సేవాదళ అధ్యకులు నల్లపు నీలాభరం అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు జూపిడి శ్రీనివాసరావు జోసఫ్ సముద్రాల డేవిడ్ తదితరులతో కలిసి సావిత్రిబాయి జయంతోత్సవంలో మాట్లాడారు సావిత్రిబాయి జయంతిని టీచర్స్ డేగా ప్రకటించాలని ఆమెకు భారతరత్న ఇవ్వాలని విద్యాసంస్థల్లో ఆమె చిత్రపటాన్ని పెట్టాలని ప్రభుదాస్ నీలాంబరం డిమాండ్ చేశారు మరి మహాత్మా జ్యోతిరావు ఫూలేతో కలిసి ఒక ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి స్కూలు పూనా నగరంలో స్థాపించబడటం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎంతో మంది మరి విశ్వమాతృమూర్తులు త్యాగం చేసినటువంటి ఫలితంగా ఈరోజు మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ నేటికి కూడా మరి మహిళలపై సమస్త జీవన రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉన్నది మరి ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్లు రావాలని చెప్పేసి సందర్భంగా దళిత ఉద్యమం వేదిక తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు కూడా ఉపాధ్యాయులుగా మీరు కొనసాగుతున్నారంటే అది ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే ఆమెకి నివాళులు అర్పించుకోవాలి ఈ సావిత్రిబాయి పూలే జయంతి రోజే మీరు టీచర్స్ డే జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి మహనీయుల్ని మర్చిపోతే చరిత్రహీనులు అవుతారని చెప్పి తెలియపరుస్తున్నాం పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత జూపూడి రంగరాజు అన్నారు పార్టీ నాయకులతో కలిసి ఈ రోజు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ప్రధాని మోడీ సాహసోపేతంగా చేసిన పెద్ద నోట్ల రద్దును సుప్రీం సమర్థించడం కాంగ్రెస్ కు చంపపెట్టని రంగరాజు అన్నారు పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని ఆయన ఉదాహరించారు బీజేపీ జిల్లా అధ్యకులు రామకృష్ణ నాయకులు ఉమాశంకర్ చంద్రశేఖర్ సురేంద్ర తదితరులతో కలిసి మీడియాతో రంగరాజు మాట్లాడారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు
so called progressive people and the congress progressive people vallu aneka netvadi challenge chesaru the central government chese act ani central bank chese netvadi act kuda comment cheyadam jarigindi anni vina meedta the constitutional bench of the supreme court నేను తీర్పు ఏదైతే ఇది ఒక అన్ని చారిత్రక తీర్పులు అనొచ్చు కానీ భారతదేశం వెన్నుముకను కాపాడేటువంటి చారిత్రక తీర్పు ఇది అసలు ఫైనాన్షియల్ వెన్నుముకను అందుట్లో పార్లమెంట్ చేసే వాటిలో కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటంటే పార్లమెంట్ చేసే కొన్ని కొన్ని చట్టాలు కానీ వాటి మీద కానీ కోర్టు కూడా స్పందించడానికి వీలు లేదు ఒక డిసెంటెంట్ జడ్జిమెంట్ సుప్రీం కోర్టు వారు ఇవ్వడం జరిగింది మెజారిటీ జడ్జిమెంట్ మల్టీపార్టీషన్ ఒప్పుకోగా డిసెంటెంట్ జడ్జిమెంట్ రావడం జరిగింది డిసెంటెంట్ జడ్జిమెంట్ వారు చెప్పారంటే చదువుతుండగా దీన్ని పార్లమెంట్ ఆమోదం చేసి తీసుకుంటే బాగుండేదని ఒక నిర్ణయం చేయడం జరిగింది ఒక నిర్ణయం రావడం జరిగింది. శ్రీకాకుళం రణక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యాన ఈ నెల 12న జరిగే యువశక్తి బహిరంగ సభను పార్టీ కార్యకర్తలు యువత జయప్రదం చేయాలని నగర జనసేన అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పిలుపునిచ్చారు. జనసేన అధికార ప్రతినిధి ఆలహరి, కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి లక్ష్మి, పార్టీ నాయకులు ఎడ్ల నాగమల్లేశ్వరరావు తదితరులతో కలిసి యువశక్తి ప్రచార పోస్టర్లను కాకాని రోడ్లోని జనసేన నగర కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువశక్తి సభ వివరాలను సురేష్ వివరించారు. ఏం సాధించారు, రేపు ఉద్యోగాలు కావాలంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అట్లానే వాళ్ళ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేస్తే డెవలప్ అవుతారు అనేది వాళ్ళ యువత ద్వారానే ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలన్నా, ఇక్కడ ప్రాజెక్టులు రావాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఒక పవన్ కళ్యాణ్ గారితోనే అది సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి మనం అందరం భాగస్వాములవి అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. నిన్న స్టేట్ ఆఫీస్లో హైదరాబాద్లో యువశక్తి గురించి గోడ పత్రికలను ప్రచురించడం జరిగింది. అదే భాగంగా ఇక్కడ గుంటూరు జనసేన నగర కమిటీ ఆఫీసులో కూడా ఈరోజు గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ జనవరి 9న గుంటూరులో జరగనుంది. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కొరువి వినయ్ కుమార్లకు పురస్కారాలను అందించనున్నట్లు సీఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆవిష్కరించడం ఎంతైనా అభినందనీయం. 9వ తారీఖు బ్రాడీపేటలో సీపీఎం కార్యాలయంలో కవిరాజు రామస్వామి చౌదరి పురస్కారం ప్రదానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ సాహితీ విమర్శకుడైన శ్రీ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, అట్లనే ప్రముఖ కవి సాహిత్య విమర్శకుడు పాపినేని శివశంకర్కి, దళిత ప్రయోజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మిత్రుడు కొరువి వినయ్ కుమార్కి, అభ్యుదరేతర సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, వీళ్ళకి ఆ రోజున అవార్డులు బహుకరణ ఉంటుంది. డొక్కా మాణికవర ప్రసాద్ గారు, పౌరోకల సంఘ నాయకుడు చిలుకా చంద్రశేఖరు తదితర మిత్రులు ప్రసంగిస్తారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు. ఈ నెల 8న బ్రాహ్మణ మహిళలకు సంక్రాంతి సందర్భంగా బ్రాడీపేట 1/13లోని కార్యాలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు జరుగుతాయన్నారు. అలాగే మార్చి 1న సామూహిక ఉపనయనాలు ఉంటాయని బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిల్డింగ్ ఫిక్స్డ్లోని 1/13 బ్రాడీపేట బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో సాయంత్రం 3 గంటలకి ముగ్గుల పోటీ జరుగుతుంది. అదే రకంగా మార్చి 1వ తేదీ బ్రాహ్మణ వటువులకి ఉపనయన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది బ్రాహ్మణులకి ఉపనయనం అయితే కానీ మ్యారేజ్ చేసుకునే వీళ్ళు లేదు కాబట్టి ఆ రోజు సామూహిక ఉపనయన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు కూడా సుమారుగా 50 మంది పాల్గొంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పేద విద్యార్థుల వసతి గృహము వృద్ధాశ్రమం కూడా అతి త్వరలో మోస్ట్ ప్రాబబ్లీ జనవరి 2 ఫిబ్రవరి 1 వీక్లో
మొదలవుతుంది. అదేవిధంగా పైన ఎవరి అతిథులకి రూమ్స్ అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి నుంచి కూడా ఫుడ్ పేజీ యాక్టివ్ వస్తాయని చెప్పి ఈ బిల్డింగ్ కట్టడంలో మాకందరికి కూడా సహాయ సహకారాలు ఇచ్చి పెద్ద ఎత్తున సహాయం చేసినటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులకు కూడా మేమందరం కూడా శిరసు వంచి నమస్కారం చేస్తున్నాం. అట్లాగే వితంతువులకి పెన్షన్లు అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు మొన్న మన అధ్యక్షుల వారు తెలియజేసినట్టుగా 31వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదిక చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని సుమారుగా 1000 మందితో అద్భుతమైన విజయం దానికి సహకరించినటువంటి మా టీంలో ముఖ్యమైనటువంటి బాలకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, అట్లాగే మా రామకృష్ణారావు గారు వారి యొక్క కృషితో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించగలిగాము. అదే కాకుండా రేపు 8వ తారీఖున ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఆడవాళ్ళకి బ్రాహ్మణ స్త్రీలకి ముగ్గుల పోటీలు కూడా ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేగాక ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.